नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ ने मनीषा बुल्टेला मुंदुगा हेडलाइंस तूर्पु गोदावरी जिला करोना वायरस पै प्रजलु अप्रमत्तंगा उंडालनि सूचिंचारु वैद्याधिकारी सौम्य इतर ग्रामाल नुंडि वच्चिन प्रति ओक्करिनि टेस्टुलु निर्वहिंचालनि वेल्लडु पश्चिम गोदावरी जिला कोवूर टोल गेट वलस कूली धर्ना सोंत ऊर्लकु पंपालंटू पोलीसुलकु वाग्वादं श्रीकाकुलम जिल्लालो उदयं 7 गंटल नुंडि मध्याह्नं 1 गंट वरकु अन्नि दुकाणालु तेरवडं जरुगुतुंदनि स्पष्टं चेशारु जिल्ला कलेक्टर जे निवास एक्कड 5 पूरि कंटे एक्कुव उंडडानिकि वीलेदनि प्रजलकु हेच्चरिकारु తూర్పు గోదావరి జిల్లా గండేపల్లిలో కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సౌమ్య అనుమానితులు భయపడకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైసీపీ యువనాయకుడు జాస్తి వసంత్ గండేపల్లి మండలం మల్లెపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో వైద్యాధికారి సౌమ్య ఆధ్వర్యంలో కరోనా వైరస్య పరీక్షలు నిర్వహించారు అనంతరం వైద్యాధికారి సౌమ్య మాట్లాడుతూ కరోనా కిట్లు సుమారు 30 రావడం జరిగిందని మండలంలో వాలంటీర్ల సహాయంతో ఇతర గ్రామాల నుండి వచ్చిన వారికి అనుమానితులకు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు మహమ్మారి తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు ఇంటి ఇటువంటి బయటపడకుండా ఏ విధమైన అనుభవం వచ్చినా స్థానిక వాలంటీర్లకు గాని ఆశా వర్కర్లకు గాని సమాచారం ఇవ్వాలని తెలియజేశారు ఆటోమేటిక్ జనరల్ కేసెస్ ఉన్నాయి కొన్ని అంటే కోమార్బిడిటీస్ అంటాము హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ పల్మనరీ టీబీ హెచ్ఐవి వీటికి మందులు వాడే వాళ్ళకి ఎవరికైనా రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి మనకి టెస్ట్ చేయడం జరిగింది అలాగే వాలంటీర్ సర్వేలో ఎవరైతే సింప్టమాటిక్స్ గా గుర్తించారో వాళ్ళకి కూడా టెస్ట్ చేయడం జరిగింది వీటిఎం శాంపిల్స్ అనేవి కాకినాడ నుంచి వచ్చే మనకి ఒక 20 టెస్ట్ వరకు 30 టెస్ట్ వరకు మనం ఈ రోజు ఇక్కడ గండేపల్లి మండలం మల్లేపల్లి హైస్కూల్లో కండక్ట్ చేశాం ఓకే ఈ రోజు మన గండేపల్లి మండలం మల్లేపల్లి హైస్కూల్లో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మన పిఎస్సి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి అంటే ఈ కరోనా సింప్టమ్స్ అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులకి వారంటీల ద్వారా కానీ ఏఎన్ఎం ద్వారా కానీ ఇతరితర ద్వారా వారికి సింప్టమ్స్ ఉన్నాయని తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మన మల్లేపల్లి మండలం మొత్తం ఎంక్వైరీ చేసి మన మల్లేపల్లి గ్రామంలోని హైస్కూల్ వద్దకు తీసుకొచ్చి మన పిహెచ్సి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టెస్టులు చేయడం జరిగింది అదేవిధంగా మిగతా వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైనా సింప్టమ్స్ ఉన్నట్లయితే భయపడకుండా ఇది వేరే విధంగా అర్థం చేసుకోకుండా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి టెస్ట్ చేయించుకుంటారని చెప్పుకోవచ్చున్నాం మీరే కాదు ఈ టెస్టులకు ఈరోజు పోలీసు వారు పాత్రికేయులతో పాటు నేను కూడా మొన్న 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి రావడం జరిగింది కానీ నాకు ఎటువంటి సింప్టమ్స్ లేవు కానీ చేయించుకోవడం మంచిదనే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా భయపడకుండా ఉంటారనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చి ఈ టెస్టులు చేయించుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అనుమానంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ను స్వచ్ఛందంగా వచ్చి చేయించుకుంటారని కోరుకుంటున్నాను ఇది మనకి మన గ్రామానికి మన రాష్ట్రానికి మన దేశానికి చాలా మంచిది దీనిలో ఎవరు కూడా వేరే అర్థం వేరే విధంగా అర్థం తప్పకుండా సింప్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క గ్రామ వాలంటీర్లు కానీ మీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ తెలియపరిస్తే వారు మిమ్మల్ని తీసుకొచ్చి ఈ టెస్ట్తో చేయిస్తారు దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనతో ఉండేవారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ శానిటైజర్ ద్వారా కానీ మనకు అందుబాటులో ఉంటే సోప్ ద్వారా కానీ పరిశుభ్రంగా పరిశుభ్రపరచుకుంటూ ప్రతి గంటకు ఒకసారి వీలైన ఎక్కువ సార్లు పరిశుభ్రంగా పరిశుభ్రపరచుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి మనం బయటపడాలని కోరుతున్నాను పశ్చిమ గోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ కార్యవర్గం ఈ రోజు తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ అయిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ప్రజల హక్కులు పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రజలు అందుబాటులో ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో అడబాల నారాయణమూర్తి ఎగ్గిన నాగబాబు బొమ్మిడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు
చీఫ్ జస్టిస్ ఆయన ఆయన ఫస్ట్ చైర్మన్ గా వ్యవహారం చేస్తున్నారు తర్వాత నేషనల్ చైర్మన్ మహేంద్ర శర్మ గారు స్టేట్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారు నేషనల్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్ మమతా శర్మ గారు మరి ఈ ఆధ్వర్యంలో మా కమిటీ పనిచేస్తున్నాం మా వెస్ట్ గోదావరి కమిటీకి మరి స్నేహితులు మా అనుమతి స్నేహితులు మా సోదరులు ఎక్కిన అబాబు గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తే సోదరులు మన అందరం కలిసి చేద్దామంటే ఆయన కూడా దీంట్లో చేయరు ఉపాధ్యక్షులుగా ఆయన్ని నియమించడం చెప్పి చెప్పాను మరి కరిముజీ గారిని ఆయన నియమించడం జరిగింది అలాగే మా మిత్రులు ఈశ్వర్ గారిని ఆయన కూడా లీగల్ సెల్ నుంచి ఆయన కూడా తీసుకోవడం జరిగింది నా పేరు కరిపుజ్జి అండి అది సుధాకర్ అండి కరిపుజ్జి అంటారు జిల్లా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం కమిషన్కి వెస్ట్ గోదావరికి జనరల్ సెక్రటరీగా నియమించారండి అండి ఈ రాబోయే రోజుల్లో ఈ కరోనా ఎఫెక్టివ్ లాక్డౌన్ పూర్తయిన తర్వాత అసలు ఈ హ్యూమన్ రైట్స్ మిషన్ యొక్క ఉద్దేశాలు ఏంటి ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందనే దాన్ని ప్రజల్లో కొంచెం విస్తృతంగా తీసుకెళ్ళి ఏ ఉద్దేశంతో ఇటువైతే మమ్మల్ని ఇక్కడ ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి హ్యూమన్ రైట్స్ మిషన్లో బాధ్యులుగా నియమించారో ఆ బాధ్యతలను చూచా తప్పకుండా అలాగే ప్రజలకి ఉపయోగపడే విధంగా మేమందరం కూడా ప్రజలకు చేరువలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేట్ వద్ద 300 మంది వలస కూలీలు వారి సొంత ఊళ్లకు పంపాలంటూ ధర్నా చేశారు అధికారు పంపుకుంటే తామే నడిచి వెళ్తామంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు పరిస్థితిని చక్కదిద్దడానికి వచ్చిన పోలీసులపై రాళ్లతో సీసాలతో దాడి చేశారు వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కొనుగోలు కేంద్రం తమకు ఎంతో అనుకూలంగా ఉందని పలువురు రైతులు పేర్కొంటున్నారు గతంలో దళారీల వల్ల మోసపోయామని ప్రస్తుతం ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో గిట్టుబాటు ధర కూడా బాగుందని వారు చెప్పారు ఇంతవరకు 25,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామని కేంద్ర నిర్వాహకురాలు వెంకటలక్ష్మి చెప్పారు ఆరుదల్నే ఆరుదల్ బట్టి వస్తుందండి ₹14.5 తేడా వస్తుంది కొనుగోలు కేంద్రం వల్ల ఎక్కువ వస్తుంది తాడేపల్లిగూడెం మండలం వెలుగు కొనుగోలు కేంద్రం పడాలండి ఇప్పటి వరకు మేము 102 మంది రైతులు నా పేరు వెంకటలక్ష్మి అండి మా రెండో కమిటీ సభ్యుల పేరు ధనలక్ష్మి గుడాల రాజేండి గౌతమ్ అత్తమ్మ నా రాణి అన్న అమ్మాయి 5 కమిటీ సభ్యులమండి మేము వెలుగు కొనుగోలు కేంద్రం నుంచి మేము 102 మంది రైతులకు ఇప్పటి వరకు ధాన్యం సేకరణ చేశామండి రైతుల వద్ద నుంచి 25,000 క్వింటాలు ధాన్యం కొనడం జరిగిందండి ఇంకా మా దగ్గర 10,000 క్వింటాలు ధాన్యం రైతుల దగ్గర రెడీగా ఉన్నదండి మాకు లారీలు సరఫరా చేస్తే మేము ధాన్యాన్ని మిల్లర్ తరలించే భాగంలో ఉన్నామండి ఇప్పటి వరకు రైతులు కూడా డబ్బులు చాలామంది పడ్డాయండి ఈ మధ్యకాలంలో పుట్టిన మాత్రం ఇంకా పడలేదు సోమవారం పేమెంట్ చేస్తానన్నారండి వాళ్ళే మిల్లర్స్ తోలుతారండి ఇప్పుడు తీసుకునే రేటు రైతు గిట్టుబాటు ధర రైతు గిట్టుబాటు ధర చిన్న చిన్నకారు రైతులకు రైతు గిట్టుబాటు ధరలో కింటాకి 1,815 మేము రైతులు చెల్లిస్తున్నామండి ఏ కామన్ రేట్ అయితే ఏ గ్రేడ్ అయితే 1,835 అండి ఏ గ్రేడు కానీ ఇప్పటి వరకు మాకు వచ్చిన ధాన్యం అయితే కామన్ ధాన్యమే వచ్చిందండి 1,153 అండి ఎస్ఎల్ట్ అయిన ధాన్యం అండి సహారా
ఈ మూడు రకాల ధాన్యాలే మా దగ్గరికి వచ్చినండి. కానీ ఇవన్నీ కూడా మిల్లర్స్ తరలించడం జరిగిందండి సివిల్ సప్లై ద్వారానండి. రైతులకి అమౌంట్ అయితే కరెక్ట్గానే పడుతుంది సార్. మాకు గతంలో కూడా పెండింగ్ లేవండి, ఇప్పుడు కూడా పెండింగ్ ఏమి లేదు సార్. ధాన్యం తడి పొడి అవన్నీ రైతు తీసుకొచ్చి కళ్ళం ఎండబోసేటప్పుడు అండి ధాన్యం తీసుకొస్తాడండి. మేము 17% లోపు ఉంటేనే తీసుకోవాలండి. కానీ 16, 12, 13 కూడా వస్తున్నాయండి. ఒక రోజులో ఆరిపోతాయండి. ఏంటంటే సిమెంట్ కళ్ళాల గురించి ఒక రోజులోనే ధాన్యం ఆరిపోతే మళ్ళీ అమలిస్ అవి పోగుపెట్టి మాకు వెంటనే పట్టేసి ఇవ్వడం జరుగుతుందండి. లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ సీఏ ఆకుల రఘు అన్నారు. ఇంటిలోంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేనిచో కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూడా మనకి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి కొన్ని సడలింపులు కూడా వచ్చాయి. మనకి కిరాణా కానీ మెడికల్, కూరగాయలు, నిత్యావసర సరుకులు అమ్మే షాపులు మార్నింగ్ 7 నుంచి రాత్రి మళ్ళీ 7 వరకు కూడా అమ్ముకోవచ్చు. ఆ షాపులు తెరవబడి ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కంగారు లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించి సాయంత్రం 7 వరకు కూడా నిత్యావసర వస్తువులు అయితేనేమి, మెడికల్ కూరగాయలు అయితే అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ బ్రాందీ షాపులు, వైన్ షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. కాబట్టి అక్కడ ఓన్లీ షాప్ దగ్గర 5 మనుషులు మాత్రమే ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అది కొనుక్కోవాలి. 5 మెంబర్స్ చొప్పున ఆర్డర్స్లో రావాల్సి ఉంటుంది. అంతే తప్ప షాప్ దగ్గర గుమ్మిగూడి ఉండడం, ఒకరినొకరు తోసుకోవడం జరిగితే మళ్ళీ వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. బయటికి ఏ పని మీద వచ్చినా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే మటుకి ఖచ్చితంగా చట్ట ప్రకారం కేసులు కట్టమన్నారు. మాస్క్ లేకపోతే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బయటికి వస్తే, మన ఇల్లు దాటి రోడ్డు ఎక్కితే చాలు, ఖచ్చితంగా మాస్క్ ఉండాలి. మాస్క్ లేకపోతే అనవసరంగా కేసులు ఇరుక్కుంటారు. నిత్యావసరం కానీ మిగిలిన వ్యాపార షాపులు ఏటికి కూడా ప్రస్తుతానికి అనుమతి లేదు, ఏవి కూడా తెరవకూడదు. ఏదైతే రెగ్యులర్గా మనకు ఇప్పటివరకు లాక్డౌన్ సందర్భంగా తెరుస్తున్నాం షాపులు, ఆ ఒకటే తెరవాలి. అవి తప్ప మిగతా షాపులు అవి తెరవకూడదు. ఎక్సెప్ట్ వైన్ షాపులకు ఒకదానికి పర్మిషన్ వచ్చింది. ఒక జిల్లా నుండి మరో జిల్లాకు వెళ్ళాలన్నా లేదా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా పాసులు తీసుకోవాలి. మనకు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, 8332959175. ఆ నెంబర్కి అప్లై చేసుకుంటే వ్యాలిడ్ రీజన్స్ ఉంటే అది మన ఎస్పీ గారు అయితే జిల్లా నుంచి జిల్లాకి, ఇంకా పై నుంచి డీజీపీ గారి నుంచి అనుమతి పొంది రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పాస్ తీసుకోకుండా ఎవరు వెళ్ళకూడదు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని దుకాణాలు తెరవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జెనీవాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మే 17వ తేదీ వరకు లాక్డౌన్ కాలంలో పాటించాల్సిన నియమాలను గూర్చి వివరించారు. సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. రోజంతా 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎక్కడా 5 గురు కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే. దుకాణాలలో విక్రయించేవారు, కొనుగోలు చేసేవారు మాస్క్ ధరించాల్సిందే. ఇంకా ఎటువంటి ఇది అనేది లేదు. సో మార్కెట్స్ వరకు అది ఏ మార్కెట్ అయినా కావచ్చు యథావిధిగా కొనసాగుతుంది. దాంట్లో ఏమాత్రం తేడా అనేది లేదు. మరి ఎక్కడ మనకి ఒక చేంజ్ వస్తుందంటే, ఇప్పుడు దాకా క్లోజ్ అయి ఉన్న ఏవైతే నాన్ ఎసెన్షియల్ షాప్స్, అంటే బట్టల దుకాణాలు కావచ్చు, హార్డ్వేర్ దుకాణాలు కావచ్చు, ఒక ఈవెన్ ఒక ఎలక్ట్రికల్ దుకాణాలు కావచ్చు, అటువంటి దుకాణాలన్నీ కూడా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అది కూడా స్టాండ్ అలోన్ షాప్స్, అంటే ఒక మాల్లోనో ఒక పెద్ద కాంప్లెక్స్ లోనో అటువంటి కాకుండా ఒక స్టాండ్ అలోన్ గా ఉండేటువంటి షాప్స్ ని ఓపెన్ చేయమని చెప్పి ఇచ్చారు. సో బేసికలీ అటువంటి షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడానికి మనకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో బట్ దీంట్లో ఏమిటంటే, ఈ సమయ పాలన అనేది మనందరూ కూడా దీంట్లో నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు నుండి మన ఈవెన్ అర్బన్ ఏరియాస్ కావాల్సి కూడా ఇప్పుడు ఈ లాక్డౌన్, అంటే పూర్తి స్థాయి లాక్డౌన్ అనే కర్ఫ్యూ పీరియడ్ అనేది సాయంకాలం 7 గంటల నుంచి పొద్దున 7 గంటల దాకా మనకి కర్ఫ్యూ పీరియడ్ అనేది ఉంటుంది. సో మనం ఏమిటంటే, ఇప్పుడు ఈ షాప్స్ కి ప్రజలు వచ్చి కొనుక్కునే సమయం ఏవైతే ఉందో దాన్ని జిల్లా వరకు
పొద్దున 7 గంటల నుంచి 1 గంట దాకా మనం నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు అర్బన్ ఏరియాల ప్రస్తుతానికి 6 గంటల నుంచి 11 దాకా వరకు కొనసాగుతుంది, రూరల్ ఏరియాల 6 గంటల నుంచి 1 గంట దాకా కొనసాగుతుంది. దాన్ని ఇప్పుడు పొద్దున 7 గంటల నుంచి 1 గంట దాకా మనం ఇప్పుడు ప్రకటిస్తున్నాం. అది ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ప్రజలు 6 to 11 PM కు అలవాటు అయిపోయారు అండ్ 6 to 1 PM కి అలవాటు అయిపోయారు. కాబట్టి దాంట్లో పెద్ద ఇది ఉండదు. అండ్ ఏవైతే ఇప్పుడు మిగతా ఉన్న దుకాణాలు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం కాబట్టి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో పాతూరు యూత్ నల్లకంచు రాంబాబు గవర్నమెంట్ రైల్వే పోలీస్ వారి చేతుల మీదుగా స్టేషన్ ఆవరణంలో గల బీదలకు బిచ్చగాళ్లకు ఆహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హుసేన్, సిబ్బంది సీతారామయ్య, సుధాకర్ పాల్గొన్నారు. మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు అన్నారు. పెందుర్తిలో ఉన్న రైతు బజార్లో ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన శానిటైజ్ బూత్ ను ఎమ్మెల్యే ఆదిప్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా రాష్ట్ర నలుమూలలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో శానిటైజర్ బూత్లు ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శరగడం చిన్నప్పలనాయుడు, వైసీపీ నేత దాడి రమణ, చిట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన సొంత జిల్లా అలాగే మరి విశాఖపట్నాన్ని ఫీల్ అయ్యి ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈ కోవిడ్ టైంలో వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు మరి ముందుండి చేస్తున్నారు. మరి గౌరవ సాయిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తాం. బజార్ మన పెందుర్తి మండలానికి సంబంధించి కొన్ని వేల మంది రోజు కూడా వచ్చిపోతూ ఉంటారు. ఈ డిసిన్ఫెక్షన్ టర్నల్ అనేది ఇక్కడ పెట్టడం వల్ల మరి ఎంతో ఉపయోగం. వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ అనేటువంటిది మ్యాక్సిమం తగ్గించేటువంటి ప్రయత్నంలో మరి చర్యల్లో భాగంగా మరి ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా మరి ఇది ఇక్కడ పెట్టినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ రాజ్యసభ ప్రజలందరూ కూడా ఈ విచిత్రమైన స్ప్రేయింగ్ మిషన్ ఉపయోగించుకొని కరోనా మహమ్మారిని పెరుగుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా బాగుండాలనేసి కోరుకుంటూ ఈ మండల ప్రజలకి పెందు నియోజకవర్గం అందరికీ కూడా ఓదుకోసం నమస్కారం చెప్పుకుంటాను. అలా ఇక్కడ విశాఖ జిల్లా పాడేరులో మద్యం షాపులు మందుబాబులు బారులు తీరారు. మండుటెండలో మందు కోసం లైన్ కట్టిన మందుబాబులు భౌతిక దూరం పాటించేలా మద్యం షాపు వద్ద పరిస్థితిని పరిశీలించారు ఎక్సైజీ అనిల్ కుమార్. వారికి ఆర్థిక సాయం అందచేత విశాఖ జిల్లా పాడేరు మండలం కుజేలి విజయర్లో విలేజ్ లో రక్తహీనతతో మృతి చెందిన గ్రామ వాలంటీర్ అనురాధ కుటుంబానికి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సూచన మేరకు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అందజేశారు. బాలింతగా ఉన్నప్పటికీ విధులు నిర్వహిస్తూ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డిస్కున్నారు కాబట్టి ఇమీడియట్గా నేను ఇన్ఫామ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు
అండ్ పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఈరోజు నీ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చేదానికి 5 లక్షలు పిల్లల బాగోగుల గురించి మీరు జాగ్రత్తగా మేము చూసుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చనిపోయిన వాళ్ళు మనం తీసుకుని రాలేం కానీ ప్రభుత్వపరంగా 2 నెలలు మాత్రమే రెస్ట్ తీసుకొని ఇమీడియట్ గా తను వాలంటీర్ గా పనిచేస్తూ ఇమీడియట్ గా తను జాబ్ మళ్ళీ డ్యూటీలోని వెళ్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఆఫ్టర్నూన్ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని నా ప్రస్తావనలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా నేను కూడా రావడము, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి వినయ్ చంద్ గారికి ఈ విషయాన్ని తెలియజేసి అదేవిధంగా మన ట్రైబల్ మినిస్టర్ గారు పుష్పశ్రీవాణి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తద్వారా అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్లిన తర్వాత ఇమీడియట్ గా ఈరోజు గిరిజన పక్షాన నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా దీని గురించి స్పందించి ఈరోజు గిరిజన ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలోని పనిచేయడం అనేది ఎంత కష్టమో ఒక కలెక్టర్గా ఇక్కడ పీఓగా పనిచేసినటువంటి వినయ్ చంద్ గారికి తెలుసు కాబట్టే దాని యొక్క సీరియస్నెస్ ని ప్రభుత్వానికి వివరించడము, ఇమీడియట్ గా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఈరోజు అందజేయడం జరిగింది. ఈరోజు విశాఖ ముంచంగిపుట్టు మండలంలో 198 సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రజలకు సబ్బులు, మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. దారపల్లి సరియాపుట్టు గ్రామాలకు చెందిన 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. కరోనా వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ప్రసాద్ కోరారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మద్యం దుకాణాలను సందర్శించారు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కేఎస్ రాంబాబు. ఈ సందర్భంగా అందరూ సామాజిక దూరం పాటించాలి, 5 గురు కంటే ఎక్కువ ఉంటే కలెక్టర్ ఆదేశాల మేరకు షాప్ క్లోజ్ చేయడం జరుగుతుందని, మనమే అందరికీ మోటివేట్ చేయాలని, మన కోసం ప్రజల కోసం ప్రభుత్వం తనంతట తాను చేయడం లేదు కదా అని, ప్రజల కోసం చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లో భాగంగా గ్రీన్ ఆరెంజ్ జోన్ లో ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రారంభించింది. దీనిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. విశాఖపట్నం గాజువాక బస్ డిపో దగ్గర ఉన్న ఒక ప్రభుత్వ మద్యం దుకాణాన్ని మహిళలు అడ్డుకున్నారు. 2 నెలలు బట్టి మాకు తినడానికి తిండి లేక ఇంట్లో ఉన్నాం, మాకు ప్రభుత్వ ఉపాధి కనిపించలేదు, కానీ మద్యం షాపులు తెరిచి మా జీవితాలను నాశనం చేస్తారా అని మండిపడ్డారు. మద్యం దుకాణాల వద్ద పోలీసులకు మహిళల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసుల చొరవతో ఈ వివాదం సద్దుమణిగింది. వాటర్ బాటిల్ ఉన్నాయని అడగడం మాకు ఎందుకండి పరిస్థితి? నేను ఎప్పుడైనా అడిగామా ఈ రోడ్డు అంటే వచ్చావా, వెళ్ళించావా, వచ్చించావా? ఇప్పుడు కన్నా రాదా? ఎవరికైనా దాఖలు చేస్తే తండ్రి చేయించండి, వస్తుందా ఉంటుంది. మా ఏరియాకి జాగ్రత్తగా ఉంటున్నాం అందరూ. ఇప్పుడు వస్తుందా రాదా? ఎవరితో బాధ్యత? ఒక 50 కేజీలు బీవీ లేకపోయినారు ఇంటింటికి, వీళ్ళేమో షాపులు మోస్తారా? 3 నెలలు 2 నెలలు జీతాలు లేవు, వెళ్ళాలని మాడిపోతున్నాం. రాలేదు పట్టుకొని అక్కడ తాగడాలు వాటర్ బాటిల్ ఉన్నాయని అడగడం మాకు ఎందుకండి పరిస్థితి? నేను ఎప్పుడైనా అడిగామా ఈ రోడ్డు అంటే వచ్చావా, వెళ్ళించావా, వచ్చించావా? ఇప్పుడు కన్నా రాదా? ఎవరికైనా దాఖలు చేస్తే తండ్రి చేయించండి, వస్తుందా ఉంటుంది. మా ఏరియాకి జాగ్రత్తగా ఉంటుంది.
కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద ఆటో కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 60వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ అన్నారు. బర్మా కాలనీ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉపాధి కోల్పోయిన 200 మంది ఆటో కార్మికులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్, గోధుమ నూనె నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి అనేది చాలా తీవ్రతగా మన రాష్ట్రంలో ఉంది. రోజు రోజుకి కూడా కరోనా మహమ్మారి అనేది పెరుగుతూనే వస్తుంది, కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ఈరోజు మళ్ళా విశాఖ జిల్లాలో కూడా మళ్ళీ కరోనా పాజిటివ్ రావడం అంతా కూడా మన జనాల్లో ఆందోళన గుర్తు చేస్తుంది. దీనికి ఇంకా మనం వ్యాక్సిన్ అది కనిపెట్టకపోవడం వల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, దీనికి సామాజిక దూరం పాటించాలని, అలాగే వ్యక్తిగత శుభ్రత అవసరమని, దానికి సంబంధించి ఒక భాగంగా ఈరోజు మా పీజే ట్రస్ట్ ద్వారా ఆటో డ్రైవర్లకి నిత్యావసర సరుకులు అంటే బియ్యం, కందిపప్పు, గోధుమ నూక, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్, ఇలా నిత్యావసర సరుకులలో ఒకటైన భాగంగా ఇవన్నీ కూడా ఈరోజు ఆటో డ్రైవర్లకి మా ప్రాంతం ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, అందరూ వ్యక్తిగత సామాజిక దూరం పాటించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్తూ అవగాహన కల్పిస్తూ మా పీజర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మా సేవలు అందిస్తున్నాం. అందరికీ కూడా దీంట్లో అవగాహన కల్పించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కరోనాని మీద యుద్ధం చేయాలని, దానిపై గెలుపు మనం చెందాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం. రాష్ట్రం అంతా కూడా కరోనా వైరస్ వల్ల చాలా బాధపడుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మన ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు లేకుండా వాళ్ళ పనులకు వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తరలో మన శ్యామ్ సుందర్ గారు వారు తన ట్రస్ట్ తరఫున, పీజీఆర్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా వార్డు మొత్తం ప్రజలందరికీ కూడా కాయగూరలు, శానిటైజర్లు, మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తం అందరూ కూడా ఇలా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వారి పరిశుభ్రత పాటిస్తే కరోనా వైరస్ మీద మనం విజయం సాధించవచ్చు అని కోరుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడలో జనసేన పార్టీ కార్యకర్త గంధం వెంకన్నబాబు సహకారంతో ఉపాధి కూలీలకు కొబ్బరి బొండాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర పాల్గొన్నారు. డబ్బులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి కొన్ని గ్రామాలు మేము తిరగడం జరిగింది, 4-5 గ్రామాలు డబ్బులు సరిగా రావట్లేదని చెప్పేసి కొంచెం మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ వారానికి ఆ వారం పనిచేసిన వెంటనే డబ్బులు వచ్చేలాగా ఉంటే ఈ ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలకు కొంచెం వెసులుబాటుగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా మేము ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంటుంది. ధన్యవాదములు. ప్రభుత్వంతో కూడా మాట్లాడే ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే మరి ఇవాళ వ్యవసాయం చిట్టుబాటు అవ్వక రైతాంగం ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు. అటువంటి వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడం వల్ల మరి పేద రైతులందరికీ కూడా ఈ వ్యవసాయ కూలీలు సహకారంతో కొంచెం ఆర్థికంగా వాళ్ళు అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం పనులు కూడా మరి ప్రతి గ్రామంలోనే తక్కువ స్థాయిలో ఉన్నాయి పనులు. అంటే ఎప్పుడు పనులు చేయడం వల్ల కొన్ని చెరువులు కానీ కాలువలు కానీ తక్కువ స్థాయిలో ఉండడం, ప్రజలందరికీ నిరంతరం నిత్యం పని కల్పించాలంటే తప్పనిసరిగా వ్యవసాయానికి అనుసంధానం చేసి మరి వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి హామీ పథకానికి పాల్గొనే ఉపాధి హక్కుదారులు ఈ పనిచేసే వాళ్ళందరికీ కూడా కూలీ కూడా పెంచి పని దినాలు కూడా పెంచాలనేది జనసేన పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. 100 రోజులు పని దినాలు కల్పిస్తా ఉన్నారు. మరి 365 రోజుల్లో 100 రోజులు పని దినాలు కల్పించడం, మిగిలిన రోజులు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి. 100 రోజులు పని దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉండి వాళ్ళు దిక్కుదోచన పరిస్థితుల్లో ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు. కాబట్టి పని దినాలు సంఖ్య పెంచాలి. ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి చర్య తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఈరోజు చక్కగా ఇక్కడ అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు.
దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పాటించాలని జీవీఎంసీ 59వ వార్డ్ వైసీపీ నాయకులు పుర్రె అప్పారావు అన్నారు. తమ వార్డులో నిరుపేదలైన ఆటో కార్మికులకు ఉచితంగా బియ్యం, గుడ్లు, పాలు, నిత్యావసర వస్తువులను పుర్రె పూర్ణశ్రీ దంపతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు పొట్టిమూర్తి, వార్డు నాయకులు, కార్యకర్తలు, నక్కవానిపాలెం ఆటో కార్మికులు పాల్గొన్నారు. చాలా మంది జనసంఖ్య కార్మికులు, ఆటో కార్మికులు, సినీ సంస్థలు పనిచేసే కార్మికులు, యావత్ ప్రజలు కూడా ఆయన చెప్పులకు గురవుతున్నారు. మరి తప్పనిసరి పరిస్థితి, దీన్ని నిరోధించడానికి ఈ లాక్డౌన్ తప్పనిసరైంది. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు అంటే పాపం నిరంతరం ఇష్టం, వాళ్ళు ఈ ఆటోల మీద బతుకొచ్చేటువంటి పరిస్థితి, ఇవాళ ఆటో అనేవి బంద్ అయిపోవడం వల్ల వాళ్ళు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. కరోనా వైరస్ వల్ల ఇబ్బంది ప్రజలందరూ మన గ్రామ మన వార్డు ప్రజలందరికీ కూడా ఇప్పటివరకు సుమారు 20 రోజుల నుంచి గ్రామ గ్రామాల్లో తిరుగుతున్నాం. హిమాచల్ నగర్, లక్ష్మీనగర్, అలాగే గణపతి నగర్, అక్షరం కాలనీ, ఎన్జిఓ కాలనీ, ఈ కార్యక్రమాలు అన్ని కూడా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మిగతా కొంత కొండవాళ్ళ ప్రాంతాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలో చేస్తాం. దీనిలో భాగంగానే ఈరోజు దుర్గా ఆటో సేవ సంస్థ వారికి ఈ స్టాండ్లో సుమారు 35 కుటుంబాల అందరి డ్రైవర్ల వాహనాలు అందరికీ కూడా ఈరోజు నిత్యవసర వస్తున్న బియ్యం, పాలు మరియు కోడిగుడ్లు అందించడం జరిగింది. అలాగే మిగతా వార్డులో ఉన్నటువంటి మిగతా స్టాండ్లు కూడా వాళ్ళతో కూడా కలిసి వారికి కూడా సహాయ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ఈ కరోనా నేపథ్యంలో మాకు ఉన్న దాంట్లో 10 వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం. దీనిలో ఎటువంటి రాజకీయాలు కానీ కులమతాలు కానీ చూడటం లేదు, కాబట్టి అందరూ సహకరిస్తున్నారు. మా వెనక ఉన్న ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.